సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, రెండవ ఖండం, ఐదవ మంత్రం. న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతావుపాశ్రితౌ. నచికేతుడు మూడు ప్రశ్నలు, మూడు వరాలను కోరుకున్నాడు యమధర్మరాజు దగ్గర. రెండవ వరంగా ఏం కోరుకున్నాడు? చాలా రోజులైంది కదండి, ఎప్పుడో విన్నామన్నా. సరే, తన తండ్రి కోసం మొదటి కోరికను కోరుకున్నాడు. రెండవ కోరికగా నచికేత అగ్ని అగ్ని చయనం అడిగాడు. ఏ అగ్ని చయనం చేస్తే స్వర్గానికి వెళ్ళగుతారు, అటువంటిది నాకు నేర్పమన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఆ యొక్క అగ్నిని ఎలా చెయ్యాలి అని చెప్పి నేర్పిన తర్వాత ఆ అగ్నికి నచికేత అగ్ని అని పేరు పెట్టారు. రెండవ వరంగా అయిపోయింది. ఒకటేమో తన యొక్క కుటుంబం కోసం, తండ్రి కోసం. రెండవ వరం ఏం కోరుకున్నాడంటే సమాజం కోసం. మూడవ వరం ఏంటంటే తన కోసం. తన కోసం ఏం కోరుకున్నాడు? మనిషి చనిపోయిన తర్వాత ఏదో ఉన్నది అంటారు, ప్రయాణిస్తుంది అంటారు, అటువంటిది ఏమైనా ఉన్నదా నిజంగా లేదా అనే విషయాన్ని అడిగాడు. అస్థిత్యేకో నాయమస్థితి చేయే అన్నాడు. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు యమధర్మరాజు. మూడవ వరానికి సమాధానం చెప్తున్నారు. ప్రయాణించేదేమిటి, ప్రయాణించినటువంటిది ఏమిటి అనే విషయాన్ని ఈ మంత్రాల్లో తీసుకొస్తున్నారు. ఐదవ మంత్రంలో ఏం చెప్పారు? న ప్రాణేన నా పానేన. ఈ మంత్రం ఎందుకు చెప్తున్నారు యమధర్మరాజు? చాలామంది మనిషి చనిపోగానే ప్రాణం పోయింది అంటాం. ప్రాణం ఉండడం వల్ల జీవిస్తున్నాడు మనిషి, ప్రాణం పోవడం వల్ల మనిషి చనిపోయినాడు అంటాం. మనిషి జీవించడం లేదు అని అంటాం, అంటే ప్రాణం వలనే జీవిస్తున్నాడు అని అంటారు. యమధర్మరాజు ఏం చెప్తున్నారు? ప్రాణం వల్ల ఎవరు జీవించడం లేదు. నా ప్రాణేన నా అపానేన అంటే లోపలికి తీసుకుండే గాలి, బయటికి వదిలే గాలి వల్ల ఎవరు జీవించడం లేదు. ఆ మాట చెప్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమండి, మనందరం లోపలికి తీసుకునే గాలి, బయటికి వదిలే గాలి వలన కదా జీవిస్తున్నాం. నా ప్రాణేన నా అపానేన అంటున్నారేంటి యమధర్మరాజు అని సందేహం వస్తుంది. మర్త్యః కశ్చన న జీవతి అన్నారు. ఈ మనిషి, ఈ జీవులన్నీ కూడా, ఎవి కూడా ప్రాణం వల్ల అపానం వల్ల జీవించడం లేదు అని. మరి దేనివల్ల జీవిస్తున్నాయి అంటే ఇతరేణతో జీవంతి, ప్రాణం కాదు మరి వేరే దాని మూలంగా జీవిస్తున్నాయి. మరి వేరే దాని మూలంగా జీవిస్తున్నాయి కానీ ప్రాణ అపానాల వల్ల కాదు. ఏమిటి అది అంటే, నేను చెప్తాను విను, దేని మీదనైతే ఈ ప్రాణం అపానం ఆధారపడి ఉన్నాయో దాని మూలంగా జీవిస్తున్నాయి. యస్మిన్ ఏతౌ, ఈ రెండు ఏతా ఉపాశ్రితౌ అని ఉంది. ఎలా విభజించాలి? ఏతౌ ఉపాశ్రితౌ. ఏతౌ అంటే ఈ రెండు. ఈ రెండు అంటే ఏ రెండు? ప్రాణం అపానం. ఈ రెండు కూడా యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ, యస్మిన్ ఉభౌ, ఈ రెండు కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయో దాని వలన ఇవి జీవిస్తున్నాయి అన్నారు. దాని వలన ఈ వ్యక్తి జీవించి ఉన్నాడు అని అర్థం. తేన ఆత్మన అని అర్థం.
ఆత్మ వల్ల. ఉపాశ్రితం అంటే ఆధారపడి అనర్థం. ఆశ్రిత అంటే ఏమిటి? ఆధారపడి ఉన్నయో. ఉపాశ్రితవు అంటే ప్రాణ అపానములు దేని మీద అయితే ఆధారపడి ఉన్నాయి, దేని మీద ఆధారపడి ఉంటాయి? ఆత్మ మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఆత్మ గురించి చెప్తాను నీకు అన్నాడు. ఆరవ మంత్రం, హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమా. ఏ గౌతమా, నచికేతుడికి మరొక పేరు గౌతమ అని అర్థం. ఏ నచికేత, హంత అన్నారు. హంత అంటే ఆహా, ఈ ఆత్మ గురించి విను అని, ఆహా అని అర్థం. హంత అంటే మంచిది, బాగుబాగు అంటారు చూసారా, బాగుబాగు మంచి మంచిది, చాలా మంచి విషయం అడిగావు నువ్వు, నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పడానికి. జనం అందరూ పనికిరాని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. కానీ నువ్వు ఆత్మని గురించి అడిగావు బాగుబాగు అని. అంత తం ఇదం ప్రవక్ష్యామి గుహ్యం సనాతనం బ్రహ్మ, ఇదం గుహ్యం సనాతనం బ్రహ్మ తం ప్రవక్ష్యామి. మొదటి లైన్లో ఇదం అంటే నువ్వు అడిగినటువంటి ఈ ఆత్మ గురించి. ఇదం అంటే ఏమిటి? ఈ దీని గురించి అని అర్థం. దీని గురించి అంటే యస్మిన్, దేని మీదనైతే ఈ ప్రాణాపానాలు ఆధారపడి ఉన్నాయో దాని గురించి. ఏమిటది, ఎటువంటిది అంటే దాని లక్షణం చెప్తున్నారు. ఇదం గుహ్యం, రహస్యమైనటువంటిది, చాలా రహస్యమైనటువంటిది, అందరికీ అందేటటువంటిది కాదు అయినటువంటిది. నాట్ రహస్యమైనటువంటిదే కాదు, సనాతనం అన్నారు, శాశ్వతమైనటువంటిది. ఏమిటది? బ్రహ్మ. రహస్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అంటే రహస్యం అంటే ఏమిటి? ఇక్కడ మనం మాట్లాడే రహస్యం లాంటిదా అని అర్థం. సూక్ష్మం అని అర్థం. అంత సులభంగా అర్థం చేసుకోలేము సూక్ష్మం అని అర్థం. గుహ్యం బ్రహ్మ, ఆ బ్రహ్మాని గురించి చెప్తున్నా. ప్రవక్ష్యామి అంటే చెప్తాను అని అర్థం. ప్రవక్ష్యామి అంటే ముందు చెప్పబోతున్నాను అని అర్థం. భవిష్యత్ కాలం అన్నమాట. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని మూడు కాలాలు ఉన్నాయి కదా. చెప్పాను అంటే ఏం కాలం? భూతకాలం. చెప్తున్నాను అంటే వర్తమాన కాలం. చెప్తాను అంటే భవిష్యత్ కాలం. ప్రవక్ష్యామి అంటే చెప్తాను అని అర్థం. ప్రవచ్ ధాతు అంటారు, ప్రవక్ష్యామి. సరే, ఈ గుహ్యం సనాతనం బ్రహ్మ గురించి వింటే నాకేమిటయ్యా అంటే అనుకుంటావేమో, ప్రయోజనం ఏమిటో తెలుసా? యథా ఇదొకటి చెప్తాను అంతేకాదు, ఇంకొకటి ఏమిటి రెండోది, మరణం ప్రాప్య యథాచ ఆత్మా భవతి గౌతమ. మరణం పొందిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, మరణం ప్రాప్య శరీరం వదిలిపెట్టిన తర్వాత, ఈ శరీరం వియోగం చెందిన తర్వాత ఆత్మా భవతీన, ఆత్మా భవతి మరణం ప్రాప్య. ఈ జీవాత్మ అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ, ప్రతిబింబ చైతన్యం అని అర్థం. మరణం పొందిన తర్వాత ఈ జీవాత్మ ఎటువంటి ప్రయాణిస్తుంది, జీవాత్మ గతి ఏమిటి, కృష్ణగత, శుక్లగత, ఏ లోకాలకు వెళుతుంది? ఇదే కదా పెద్ద ప్రశ్న అందరికీ. ఏమండి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామండి మనం? ఎక్కడికి పోతామంటే కఠోపనిషత్తు తదు తెలుస్తుంది చదివితే. యమధర్మరాజు చెప్తున్నారు, ఆత్మ మరణం ప్రాప్య ఆత్మ
అజ్ఞాని జీవాత్మ అని అర్థం. కఠోపనిషత్తు చదవకుండా, భగవద్గీత చదవకుండా ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ట్రావెల్ చేస్తారు, ప్రయాణిస్తారండి. మనందరం ప్రయాణించాం. వాళ్ళందరూ టాటా సుమోల్లోనూ తమిళనాడు ఎక్స్ప్రెస్లోనూ ఫ్లైట్లోనూ ప్రయాణం చేస్తారు మరణం ప్రాప్య. అజ్ఞానులు కదా, ఎందుకంటే ఏ రోజు శ్రద్ధగా ఒకరోజు భగవద్గీత విని అరగరు. జీవాత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, వాళ్ళకి అజ్ఞానమే ఉంటుంది. శరీరమే నేను అనుకున్నారు కదా, ఆ మనస్సు, ఆ సూక్ష్మ శరీరం అజ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు ప్రయాణం చేయవలసి ఉంటుంది అని అర్థం. ఆ విషయాన్ని గురించి కూడా చెప్తాను నేను. ముఖ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మ గురించి చెప్తాను, ప్రయాణం చేయనటువంటి బ్రహ్మ గురించి చెప్తాను. మనకు ఆ అజ్ఞానులు ఎటు ప్రయాణం చేస్తారు అది కూడా నీకు చెప్తాను. నచికేతుడు ప్రయాణం చేయడు, ఎందుకంటే యమధర్మరాజు దగ్గర బ్రహ్మ విద్య విన్న తర్వాత నచికేతుడు జీవన్ముక్తుడా కాదా? జీవన్ముక్తుడు. కాబట్టి జ్ఞానికి ప్రయాణం ఉండదు, అజ్ఞానికి ప్రయాణం ఉంటుంది. ప్రయాణకాలే మనసాచలేన నుట్టునే మారింది, కొంచెం శోకమైనట్టు శిశువు. ఆ రెండు విషయం చెప్తాను. ప్రయాణించినటువంటి జ్ఞాని అయినప్పుడు తన అతని ఆత్మ ప్రయాణించదు, ఆ విషయము చెప్తాను, రహస్యమైనటువంటిది. చనిపోయిన తర్వాత అజ్ఞాని శరీరం ప్రయాణం చేస్తుందే, దాని గురించి చెప్తాను, రెండు చెప్తాను, విను అన్నారు ఆనందంగా. చెప్పిన మాట తప్పకూడదు కదా, ఇచ్చిన మాటను తప్పకూడదు. అందుకని యమధర్మరాజు ఇప్పుడు ఇది సెంట్రల్ థీమ్ కఠోపనిషత్తులో. ముఖ్యమైన భాగం ఏమిటంటే ఇది. పాపం ఈరోజు వర్షం పడి చాలామంది రాలేదు క్లాస్కి. అది ఎలా ఉంటుందంటే నాకు అప్పుడప్పుడు ఒక స్టోరీ గుర్తుకొస్తుంటుంది. ఒక గుడ్డివాడు రాజుగారి కోటలోకి వెళ్ళాట. రాజుగారి కోటలోకి వెళ్ళి అంతా చూసిన తర్వాత బయటికి రావడానికి మార్గం కావాలి కదా, ఒక సైనికుడిని అడిగాడు, నాకు బయటికి పోవడానికి మార్గం చెప్పు అన్నాడు. మార్గం చెప్పు అంటే ఇలాగే గోడ పట్టుకుంటూ వెళ్ళు, పెద్ద గోడ ఉంటుంది కదా రాజుగారి కోటకి, ప్రహరీ గోడ పెద్దది ఉంటుంది కదండి, అది పట్టుకుంటూ ఇట్లా తట్టుకుంటూ వెళితే నీకు ఒక చోట వాకిలి తెరుస్తుంది, ఆ వాకిలి రాగానే నువ్వు బయటికి వెళ్ళొచ్చు అన్నాడు. ఈ గుడ్డివాడు ఏం చేశాడు, సరే అని చెప్పి ఇట్లా తట్టుకుంటూ వెళుతున్నాడు. వెళుతూ ఉంటే కరెక్ట్గా అది గోడ దగ్గర ద్వారం వచ్చిన చోట సరిగ్గా దురద పుట్టింది వెనకాల, దురద పుట్టింది వెనకాల, స్క్రాచింగ్ అనమాట, ఇచ్చింగ్ అనమాట. దురద పుట్టంగానే ఏం చేశాడు, రెండు చేతులు పెట్టి ఇటు గోక్కున్నాడు, గోకుండా నడుస్తున్నాడు. నడిచి మళ్ళీ గోకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ గోడ చూసుకుంటూ పోతున్నాడు, మళ్ళీ కంటిన్యూషన్ అయిపోయింది. సరే మళ్ళీ ఇంకా వాకిలు రాలేదు, వాకిలు రాలని చెప్పి వెతుక్కుంటున్నాడు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ నడుస్తున్నాడు, ఇంకొక వాకిలు వచ్చింది ఇంకొక వైపు పెద్ద ద్వారం, అది రాగానే మళ్ళీ దురద పుట్టింది, మళ్ళీ గోక్కుంటున్నాడు. సరిగ్గా ఎక్కడెక్కడ ద్వారం వస్తుంది అక్కడ ఇంకా వాకిలు రాలేదు, ఇంకా వాకిలు రాలేదు అనుకున్నాడు. అవి వాకిలు వచ్చి రెండు మూడు అయిపోయినాయి వాకిళ్ళు. కరెక్ట్గా వాకిలు వచ్చినప్పుడు దురద పుడుతున్నది ఇతనికి, కానీ వాకిలు రాలేదనుకుంటున్నాడు. ఎందుకండి ఈ కథ చెప్పారంటే, అట్లాగే చాలామంది స్టూడెంట్స్ కఠోపనిషత్తు వింటున్నామండి, భగవద్గీత వింటున్నామండి అంటూనే ఉంటారు, వింటూనే ఉంటారు, క్లాస్కి వస్తూనే ఉంటారు. సరిగ్గా విషయం కఠోపనిషత్తు సారం ఇది, కానీ ఆ రోజు కరెక్ట్గా మిస్ అవుతారు. ఆ గుడి వాళ్ళకి స్క్రాచింగ్, అందుకు చెప్పాను ప్రాప్తం ఉండాలి వాడికి, ప్రాప్తం ఉండాలి ఏదైనా. చూసారా, అందుకని ఏం పోర్షన్ రాబోతుంది, ఏం చెప్పబోతున్నారు అని చెప్పి మనం చూసుకోవాలి ముందే. ఈ ముఖ్యమైన భాగం మళ్ళీ రాదు కదా, వినండి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఎలాంటి గతి, బ్రహ్మస్వరూపం ఏమిటి, అజ్ఞానికి మరణ అనంతరం గతి ఏమిటి, ఆ విషయం. అదే చూడండి, కొంతమంది ఎక్కడో ఫారిన్కి వెళ్ళి 6 నెలలు అక్కడ ఉండి కరెక్ట్ ఈ పోర్షన్ టైంకి వస్తారు, ప్రాప్తం. పక్కనే ఉండి ఒక్కొక్కళ్ళు చాలేరు. అది కాబట్టి పుణ్య ప్రారంభం అంటారు దాన్ని. చూసారా, ఈశ్వర కృప, ఆత్మకృప. సరే విషయం చూస్తాం మనం. ఎందుకు 7వ మంత్రం, యోని మన్యే ప్రపద్యంతే
శరీరత్వాయ దేహినః స్థాణు మన్యేణు సంయంతి యథా కర్మ యథా శృతం. చాలా ముఖ్యమైన శ్లోకాలు, మంత్రాలు. అన్యే అనుసంయంతి అన్నారు. ఇతరులు అన్యే అంటే కొంతమంది జీవులు, కొందరు జీవులు అని అర్థం. అంటే అజ్ఞాని జీవాత్మలు అన్ని కొంతమంది యోనిం ప్రపద్యంతే అన్నారు. మరణించిన తరువాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక గర్భంలో ప్రవేశిస్తారు. ప్రపద్యంతే అంటే ఏమిటి? ప్రవేశిస్తారు అని అర్థం. ప్రపద్ ధాతు అంటాం, ప్రపద్యంతే ప్రవేశిస్తారు. దేంట్లో ప్రవేశిస్తారు? ఇంకొక గర్భంలో ప్రవేశిస్తారు. ఇంకొక గర్భంలో అంటే ఇంకొక జీవరాశి గర్భంలో ప్రవేశించి ఈ జీవుడు ఇంకొక శరీరాన్ని పొందుతాడు అని అర్థం. యోనిం ప్రపద్యంతే. ఎవరు? అన్యే దేహినః, కొందరు జీవాత్మలు. దేహి అంటే జీవాత్మలు అని అర్థం. సూక్ష్మ శరీరంతో ఇక్కడ చనిపోయిన తర్వాత, ఇప్పుడు మనం అనుకోవాలి ఒక వ్యక్తి అజ్ఞాని చనిపోయినాడు, శరీరాన్ని మన కళ్ళ ముందే దహనం చేస్తారు కదా, అదే పూడ్చి పెడతారు కదా, పాతి పెడతారు కదా. కాబట్టి ఆ శరీరం అక్కడే పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ శరీరం పంచభూతాల్లో కలిసిపోతే మరి ఎవరు ప్రయాణం చేస్తున్నాడు ఇంకొక శరీరంలో ప్రవేశించడానికి అంటే? సూక్ష్మ శరీరం, మనస్సు, అంతఃకరణం. అది ఎలా ప్రయాణం చేస్తుంది అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉండడం వల్ల ఆ సూక్ష్మ శరీరం చైతన్యం కలిగి ఉంటుంది, అందుకని ప్రయాణిస్తుంది. ఆ సూక్ష్మ శరీరం ప్రయాణించి ఏం చేస్తుంది? ఇంకొక శరీరంలో, గర్భంలో ప్రవేశించి తనకు శరీరం కావాలి కదా, మరి స్థూల శరీరం. ఆ స్థూల శరీరం వచ్చే వరకు ఆ గర్భంలో జీవిస్తుంది. అది పెరిగే వరకు 10 నెలలో 9 నెలలో 6 నెలలో ఆ జీవి యొక్క గర్భం ఎన్ని నెలలో అంత దాని ప్రకారం. యోనిం ప్రపద్యంతే. దేనికోసం? శరీరత్వాయ, శరీరం కొరకు, మరొక శరీరం కొరకు అని అర్థం. మరొక శరీరం కొరకు ప్రవేశిస్తుంది అని అర్థం. అన్యే అనుసంయంతి. కొన్ని జీవులు స్థాణు అనుసంయంతి, ఈ వృక్ష శరీరంలో ప్రవేశిస్తాయి. కొన్ని జీవులు స్థాణు అన్నారు అంటే కొందరేమో మనుష్య జన్మెత్తడానికి మనుష్య గర్భంలో ప్రవేశిస్తారు, కొన్ని జీవాత్మలేమో వృక్ష జాతిలో పొందడానికి పెద్ద వృక్షంగాను అశ్వత్థ వృక్షంగాను రావి చెట్టో మర్రి చెట్టో ఈత చెట్టో వేప చెట్టో తాటి చెట్టో ఆ జీవ శరీరంలో ప్రవేశిస్తాడు అన్నమాట. విత్తులో, అది గర్భమే కదా, ఆ జీవుడు అందులో ప్రవేశిస్తాడు. స్థాణు అంటే వృక్షం అని అర్థం. స్థావరం కదలకుండా ఉండేటటువంటి ప్రాణి. వృక్షం ప్రాణియా కాదా? వృక్షానికి ప్రాణం ఉందా లేదండి? కానీ కదలదు, కదలనటువంటి ప్రాణి. అందుకని స్థావరం, స్థాణు అంటే ఏమిటి? కదలనటువంటి అని అర్థం. అటువంటి ఆ జీవుడు అందులో ప్రవేశిస్తాడు అని అర్థం. యథాకర్మ యథాశ్రుతం. వృక్షం ఒక ఉదాహరణగా చెప్పారు, మనుష్య గర్భం ఒక ఉదాహరణ చెప్పారు. మిగతా గర్భాలన్నీ మనం అప్లై చేసుకోవాలి. పశువు, కీటకాలు, సీమై పుడతాడో పామై పుడతాడో బొద్దెంకై పుడతాడో జలచరమై పుడతాడో లేకపోతే క్రూర మృగమై పుడతాడో ఆవుగా పుడతాడో గేదెగా పుడతాడో పులిగా పుడతాడో సింహంగా పుడతాడో తెలియదు. ఇక్కడ ఊరికే శాంపుల్గా స్థావరం, యోని అని చెప్పారు అంతే. మిగతావన్నీ మనం సప్లై చేసుకోవాలి. ఏమండి, ఈ జీవుడు ఆ శరీరాల్లో పొందడానికి యమధర్మరాజు నిర్ణయిస్తాడా, లేకపోతే ఆ పరమాత్ముడు నిర్ణయిస్తాడా, లేకపోతే ఈ జీవుడు నిర్ణయించుకుంటాడా ఏ శరీరంలో ప్రవేశించాలి అని? ఎవరు నిర్ణయిస్తారు? వీడు ఫలానా, ఈ జీవుడిపై ఫలానా గర్భంలో ప్రవేశించాలి. ఎవరు నిర్ణయిస్తారు? యమధర్మరాజా నిర్ణయించేది. వీడిని తీసుకుపోయి, చచ్చిపోయినాడు కదా వీడు, ఈ జీవుని తీసిపోయి ఆ గర్భంలో వేసేయి అని ఆయన ఏమో నిర్ణయిస్తాడా? కోపం వచ్చి అన్నాడు.
యమధర్మరాజు చేస్తే చెప్తున్నారు, నచికేత నాకు బాధ్యత ఏమీ లేదు, యథాకర్మ యథాశ్రుతం. శాస్త్రంలో చెప్పబడింది, శృతం అంటే వినబడింది, శాస్త్రంలో చెప్పబడింది ఏమని, యథాశ్రుతం అంటే తన పూర్వజన్మ శరీరంలో ఉన్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారంతో ఏ కర్మలైతే చేశాడో ఆ కర్మలకు అనుగుణంగా శరీరాన్ని పొందుతాడు. పుణ్యకర్మలు చేశాడా దేవలోకానికి వెళతాడు, దేవతా శరీరాన్ని పొందుతాడు. పాపకర్మలు చేశాడా క్రిమి కీటకాదులై పుడతాడు. పుణ్యం పాపం రెండు చేశాడా మనిషి జన్మెత్తుతాడు. వాడి కర్మ ప్రకారం వాడు శరీరాన్ని పొందుతాడు. అంతేగాని నేను రెస్పాన్సిబుల్ కాదు, ఆ పరమాత్మ కూడా రెస్పాన్సిబుల్ కాదు, బాధ్యులు కాదు. మరి పరమాత్ముడు ఏం చేస్తాడండి? మరి ఇప్పుడు నేనే బాధ్యుడి అయిపోతే, ఈ జీవుడే బాధ్యుడైతే ఆ పరమాత్మ పని ఏమిటంటే, ఆయన ఆ ఫలాన్ని ఇచ్చే దాత, ఫలాన్ని ఇస్తాడంతే. ఆ ఫలాన్ని నువ్వే పండించుకుంటున్నావు, ఇక్కడ పండించుకున్న దాన్ని అది ఫ్రక్టిఫై అయితే ఆయన నీకు ఇస్తాడనమాట. నువ్వు సేవింగ్స్ వేసుకున్నారండి, వేసుకుని మీరే తీసుకుంటారా పణం, డబ్బులు మీరు తీసుకుంటారు బ్యాంకులో నుంచి. సేవింగ్ వేసుకున్న తర్వాత అక్కడికి పోతే ఎవరు ఇస్తారు? క్యాషియర్ ఇస్తాడు డబ్బు. నేనే కదా వేశాను, నేనే తీసుకుంటాను అంటారా? ఏమండి కూర్చోవాలి, నుంచోవాలి క్యూలో. క్యాషియర్ వచ్చిన తర్వాత ఇస్తాడు. ఆయన ఏంటి దాత, మనం వేసుకున్న డబ్బే కదండి ఆయన చేతుల్లో నుంచి. ఎందుకంటే అవును, ఆయనకు అక్కడ పోస్ట్ అది. అదేవిధంగా పరమాత్మ ఏం చేస్తాడంటే, మనం చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల సేవింగ్ ఉంది చూసారా, దాన్ని అకౌంట్ తెరిచి పుణ్యం ఉందా పాపం ఉందా మిశ్రమమా. పుణ్యేన పుణ్యలోకం గచ్చతి, పాపేన అధోలోకం ఉభాభ్యాం మనుష్యలోకం పొందుతాడు. ఆయన ఫలదాత అన్నారు. యథాకర్మ అంటే ఏమిటి? సంచిత ఆగామి కర్మ, ఏ కర్మలు చేశాడు. అందుకే అంట మరి పాపకర్మలు చేయవాకురా, ఏం జన్మ ఎత్తుతావో ఏమో, ఇంత నరకం అనుభవించాలి, వాటికి సుఖం ఉండదు కదా, వాటికి స్వతంత్రం ఉండదు కదా. అందుకని మనకి ఇచ్చినటువంటి యొక్క పురుషార్థం ఉంది చూసారా, మనకు స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఈ కర్మ చేయాలి ఈ కర్మ చేయకూడదని చెప్పి స్వతంత్రం ఉంది, మంచి చెడు అనే స్వతంత్రం ఉంది. ఆ యొక్క స్వతంత్రాన్ని మంచిగా ఉపయోగించకుండా చెడుగా ఉపయోగించామంటే, మనకున్న స్వతంత్రాన్ని మంచి కర్మలు పుణ్యం కోసం ఉపయోగించకుండా చెడు కర్మల కోసం పాపకర్మల కోసం స్వార్థంతో అసూయ కోపం తాపాలతో ఒకళ్ళ మీద పగ తీర్చుకోవడం ఇట్లాంటివన్నీ చేశామంటే, మన స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకున్న వాళ్ళమయ్యి, ఆ దుర్వినియోగం చేసుకోవడం వల్ల భగవంతుడు ఏం చేస్తాడు, ఒరే నీకు స్వతంత్రమే వద్దురా, నెక్స్ట్ జన్మలో నీకు స్వతంత్రమే ఉండకూడదు, కాబట్టి నీకు బంధించేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ జన్మ ఇస్తానంటాడు. నీకు స్వతంత్రం ఉపయోగించుకోకుండా ఏ జన్మ అయితే ఉపయోగపడుతుందో అటువంటిది ఇస్తాను, నీకు స్వతంత్రం లేనటువంటి జన్మనిస్తాను అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా, క్రిమినల్గా పుడతాడు. క్రిమినల్గా అంటే అన్ని అక్రమాలు చేసేవాడిగా పుట్టి మిలిటెంట్గానో టెర్రరిస్ట్గానో పుట్టి ఏం చేస్తాడు, ఆ పోలీసుల చేత పట్టుకోబడి జైల్లో పెట్టబడి జైల్లో ఏం చేస్తారండి, చేతులు కాళ్ళు కట్టేస్తారు, పెద్ద కటకటాల మధ్య బెడక పెడతారు. మనిషివే కానీ నీకు స్వతంత్రం ఉందా? నీ చేతులు బంధిస్తారు, నీ కాళ్ళు బంధిస్తారు, పెద్ద పెద్ద గొలుసులతో కడతారు. ఇవి కట్టడమే కాకుండా పెద్ద కటకటాల మధ్య వెనకాల వేస్తారు. ఎందుకంటే నీ మనిషినే కదా నన్ను కటకటాల మధ్య వెనకేస్తున్నారంటే, అవును పోయిన జన్మలో నీ స్వతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, అందుకని నీకు స్వతంత్రం లేకుండా చేశాను అని చెప్పి భగవంతుడు అక్కడ వేసేస్తాడు. మహాపాపం అన్నమాట, ఒక ఖైదీగా ఉండడం అనేటువంటిది మహాపాపం చేస్తేనే అందులో పుడతాడు. అంతేకాదు ఈ కోడి పెట్ట ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటికి స్వతంత్రం లేదు. ఆదివారం శనివారం వాటిని తినటం కోసం వ్యాన్లో తీసుకుపోతుంటారు చూసారా, సైకిళ్ళ మీద కట్టి తల వేలాడుతుంటుంది కీళ్ళ కింద కాళ్ళు పైన కడతాడు. దానికి ఏమన్నా స్వతంత్రం ఉందండి? మేకలు ఆవులు ఎద్దులు వీటికి స్వతంత్రం ఉందా? యజమాని కంట్రోల్లో ఉంటాయి, అవి స్వతంత్రం లేదు కదా. వాడి గడ్డి వేస్తే తినాలి, వాడి తాడు విప్పితే వెళ్ళాలి. ఆ జీవరాశులకు స్వతంత్రం లేదు, ఎక్కడ ఎవరు వచ్చి ఎప్పుడైనా చంపచ్చు. కాబట్టి వాటికి మాట లేదు, స్వతంత్రము లేదు. అందుకని అవన్నీ కూడా పాప జన్మలు అన్నమాట, అధోగతి దాని.
భగవద్గీతలో కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ ఎలా ప్రయాణిస్తాడు ఈ జీవుడు అంటే, ఏం చెప్పారు ఆయన, అధో గచ్చంతి తామసాహ మధ్యే గచ్చంతి రాజసాహ ఉత్తమ సాత్వికాహ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ అన్నారు. సత్వగుణం ఉంటే ఊర్ధ్వలోకానికి వెళతావు, మంచిదనమాట. సత్వగుణం అంటే ఏంటి? సాత్వికం, కోపం తాపం లేకుండా మంచి మనసుతో ఉండడం, ఈర్ష్యాసూయ లేకుండా ఉండడం, అటువంటి సత్వగుణం ఉంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ మధ్యే తిష్టంతి రాజసాహ. మనంతా రజగుణం అన్నమాట. ఆ రజగుణంతో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మధ్యం, ఇప్పుడు మధ్యలోకం అన్నమాట మంది, మనుష్యలోకం. అదో గచ్చంతి తామసాహ. తామసాహ అంటే వీళ్ళందరూ తమో గుణం ఉంటే ఈ జన్మలో మనకు మళ్ళీ ఆయా జంతువులుగా పుడతాం, ఈ జన్మను కనుక ఉపయోగించుకోకపోతే. అందుకని యథాకర్మ యథాశ్రుతం. వాళ్ళ యొక్క శ్రుతం అంటే ఉపాసన, వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ ఉపాసన. యథాయథా ఉపాస్తే తథైవ భవతి అన్నారు. వాళ్ళు కనుక మంచి ఉపాసన చేసి మంచి ధ్యానం చేసి భగవంతుని కనుక ధ్యానం చేస్తుంటే మంచి కర్మలు చేస్తే మంచి లోకాలకు వెళతారు, లేకపోతే అధోలోకాలకు వెళతారు, లేదు కొంచెం పుణ్యం కొంచెం పాపం చేస్తే మధ్యలోకాలు. చాలామంది అనుకుంటారు ఏమండి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, ఇట్లా అవతారాలు డెవలప్ అవుతూ వస్తున్నాయి కదా ఒక్కొక్కటి, అప్పుడు మనకు మనిషి జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ మనిషి జన్మే కదా వస్తుందండి, అధో జన్మలు ఎందుకు వస్తాయండి? అట్లాంటి లెక్కలేం పెట్టుకోవాకు. మనిషి జన్మంతో వచ్చినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మనిషి జన్మే వస్తుందని గ్యారంటీ లేదన్నాడు. అవును, ఆ దశావతారాల్లో చాలామంది దానికి పోల్చుకుంటారు. చూసారా, మత్స్యావతారం అంటే చేప, కూర్మ అంటే తాబేలు, మత్స్యం అంటే నీళ్ళలోనే, కూర్మం అయితే నీళ్ళ మీద భూమి మీద కొంచెం ఇంప్రూవ్మెంట్, వరాహం అయితే నీళ్ళల్లోనూ భూమి మీద కాస్త ఎక్కువ ఫ్రీడమ్, నరసింహం అయితే మనిషి మృగం రెండు కలిపి, తర్వాత వామనావతారం కొంచెం మరుగుజ్జు, పర్వాలేదే ఇంప్రూవ్మెంట్ వచ్చింది అవతారంలో, తర్వాత రామావతారం కృష్ణావతారం వండర్ఫుల్ అన్నారు. అట్లా లెక్క పెట్టుకోకూడదు. మనిషి జన్మ వచ్చిన తర్వాత నీకు అంత మాత్రం నువ్వు దేవుడు అవుతావని చెప్పి అనుకోవాకు. మనిషి జన్మ ఎత్తిన వాడు కూడా మళ్ళీ అధో జన్మలు ఎత్తిన వాడు ఉన్నారు. గజేంద్ర మోక్షంలో ఆ ఐరావతం ఏనుగు దేవత తెలుసా, దేవత అయ్యుండి ఏ అవతారం ఎత్తాడండి, ఏనుగైనాడు. ముసలి ఒక దేవత, ఏ ముసలి జన్మ ఎత్తాలి? దేవత అయిన వాడు ముసలి జన్మ ఎందుకండి? అంటే మీ ప్రీవియస్ సంచితంలోనే ఫ్రక్టిఫై అయింది అన్నమాట. అందుకని మంచి కర్మలు చెయ్యాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ పాపకర్మలు చేయకూడదు. చేసినా ఏదైనా తెలియక చేసినా భగవంతుడా నన్ను రక్షించు తెలియక. అందుకని చెంపలు గట్టిగా వేసుకుంటారు, చూసారా కందిపోయేటట్లు. చెంపలు గట్టిగా ఎందుకు వేసుకోవడం అంటే వీడికి తెలుసు భయం, ఏం పాపం చేశానో, ఏ పాపం చేశానో, ఏమైపోతానో, ఎందుకు పాపకర్మలు చేయడం, ఎందుకు చేస్తామంటే రాగం ద్వేషం స్వార్థం, విపరీతమైనటువంటి స్వార్థం అన్నమాట మనిషి. అందుకని ఎంతటికైనా తెగిస్తాడు మనిషి, రాక్షసుడు అవుతాడు, మృగం అయిపోతాడు మనిషి. అందుకని మనిషి మనిషిగా జీవించడానికి ముందు మనిషి దైవంగా మారాలి. అందుకని వాళ్ళు తమిళంలో చెప్తారు, ఇప్పిరవి తప్పినాల్ ఎప్పిరవి వాయిక్కుమో అంటారు. ఈ జన్మ కనుక పోతే మళ్ళీ ఏ జన్మ వస్తుందో చెప్పలేం అన్నాడు. అందుకని అప్పుడప్పుడు కూడా తమిళం కూడా చెప్తే మీకు అర్థమవుతుంది, అంటే మీరు తమిళం వాళ్ళే కదా, తెలుగు వాళ్ళు అయినప్పుడు కూడా తమిళం బాగా తెలుసు కాబట్టి. అవ నాలారు మాదమై కుయవనై వేండి కొండు వందాను ఒరు తోండి అది కూత్తాడి కూత్తాడి పోట్టుడయ తాండి అని చెప్పారు. నందవనతి ఒక వనంలో ఒక ఆండి ఒక బిచ్చగాడు ఉన్నట్ట. వాడు ఏం చేశాడట, ఎట్లా వచ్చాడంటే నాలారు అంటే నాలుగు ఆరు పది నెలలు తల్లి గర్భంలో ప్రవేశించడం కోసం పది నెలలు ఆ దేవుణ్ణి ప్రార్థించి తల్లి గర్భంలో ప్రవేశించి వచ్చాడు. నాలారు మాయదమై కుయ్యవనై వేండి కొండు వందానురు తోండి, తల్లి గర్భంలో పది నెలలు ఉండి ఈ యొక్క శరీరాన్ని పట్టుకొచ్చాడు దేవుణ్ణి ప్రార్థించి. పట్టుకొచ్చిన వాడు దీన్ని ఉపయోగించుకోవద్దండి, అది కూత్తాడి కూత్తాడి పోట్టుడిగా తాండి అన్న.
అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించి కావో పీవో మజాకరో, ఏమిటి భగవద్గీత క్లాస్ ఏమిటి ఉపనిషత్తు క్లాస్ ఏమిటి, అక్కడికి మజాగా ఉండాలి జీవితంలో అని చెప్పి ఆ 5-స్టార్ హోటల్కి వెళ్ళపోయి ఇట్లాంటివన్నీ చేసి జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు అని. కుండ తలకాయ మీద పెట్టుకుంటే పట్టుకోకుండా డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది? కింద పడి పగిలిపోతుంది. ఈ శరీరం అనే కుండ కూడా సరిగ్గా ఉపయోగించకపోతే ఏమైపోతుంది? ఎంతసేపు ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు, ఏమైపోతుందో తెలియదు శరీరానికి అనుకుంటూ ఉంటాడు. శాశ్వతం అనుకుంటూ ఉంటాం మనం, ఈ లోపల అయిపోతూ ఉంటుంది ఆయుష్. వినయామిన్యో సాయం ప్రాత శిశిర వసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చతి ఆయుః. మనిషికి ఆశ పోవట్లేదు కదా, ఎప్పుడు తెలుసుకుంటాడు ఇంకా మనిషి జన్మెత్తి? తెలుసుకోకపోతే అంతే అనుభవిస్తాడని చెప్పి చెప్తున్నాడు యమధర్మరాజు. యథాకర్మ యథాశ్రుతం, ఈశ్వర చింత చేయకుండా ఈశ్వరుడే ఐక్యం పొందకుండా అజ్ఞానంలో ఉంటే పూర్వజన్మ కర్మల వల్ల ఆ కర్మల ప్రకారం మళ్ళీ ఇంకో గర్భంలో ప్రవేశించి నరకయాతను అనుభవిస్తాడు అని అర్థం. అందుకని మనం చేసే శ్రాద్ధ కర్మలు ఎవరికంటే ఆ జీవుడికే. అర్థమైందా? మనం చేసే శ్రాద్ధ కర్మలు ఆ జీవుడికే. ఎప్పుడు ఏ శరీరంలో ప్రవేశిస్తాడో మనకు తెలియదు. ఆ శ్రాద్ధ కర్మను చేస్తే ఆ పితృదేవతలు, రెండు ఫలాలు ఉన్నాయి శ్రాద్ధం చేస్తే. శ్రాద్ధం కనుక పెడితే రెండు ఫలాలు ఏమిటంటే, ఆ పితృదేవతలకి ఆత్మశాంతి, వాళ్ళకి మనస్సు శాంతి పడుతుంది, వాళ్ళకి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. రెండవ ఫలం ఏంటంటే మనకు చిత్తశుద్ధి కలుగుతుంది, మన మనస్సు శుద్ధిని పొందుతుంది. కాబట్టి రెండు ఫలాలు ఉంటాయి. వాళ్ళు తింటున్నారా లేదా ఇవన్నీ ఎందుకు నీకు ప్రశ్నలు? శాస్త్రం చెప్పింది పితృతర్పణం చెయ్యి అని, చెయ్యి అంతే. నీ కంటి కనపడాలా ఏమిటి వాళ్ళు తింటున్నారా లేదా అని? నీకు చిత్తశుద్ధి వస్తుంది కదా, చెయ్యమని చెప్పి చెప్పారు, చెయ్యాలి అంతే. సో ఈ 7వ మంత్రంలో ఇది ప్రమాణం అన్నమాట. ఏమిటి ప్రమాణం? పునర్జన్మ ఉన్నది అని చెప్పడానికి ఏమిటి ప్రమాణం అంటే ఇది ప్రమాణం. అడుగుతారు కదా జనం, ఏమండి పునర్జన్మ ఉందని ఏమిటండి మీకేమిటి గ్యారంటీ అన్నారు. అయ్యో వచ్చే జన్మలో ఏం జన్మ వస్తుందో ఏమిటో ఎవరు చూశారండి? చార్వాకుల్లాగా వాడేమన్నట్టు, చార్వాకుడు రుణం కృత్వా ఘృతం ప్రిపేత్ అన్నట. రుణం చేసి నెయ్యి గారెలు తినమన్నట. నెయ్యి గారెలు తింటే అప్పు ఎవరు తీరుస్తారండి రుణం చేస్తే అంటే, అప్పు ఎందుకయ్యా తీర్చడం అన్నట. అప్పు చేయి తీర్చకపోతే పాపం వస్తుంది కదండి అన్నారు. పాపం వస్తుంది ఎవరు చెప్పారండి? పాపం వస్తే తర్వాత జన్మలో మళ్ళీ ఏమైపోతానో నేను, మరీ బలహీనమైన జన్మల్ని పొందుతాను అన్నాడు. ఎవరు చెప్పారయ్యా మళ్ళీ జన్మ ఉందని? ఒక పక్కన ఇక్కడ భస్మమైపోతుంటే శరీరం భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః, ఇక్కడ భస్మమైపోతుంటే మళ్ళీ వస్తానని ఎవరు చెప్పారు నీకు? కాబట్టి జలసాగా తిను, అప్పు చేసి తిను అన్నట. వాళ్ళందరూ అట్లా చెప్తారు. అందుకని వాళ్ళు పునర్జన్మను నమ్మరు. చాలామంది పునర్జన్మను నమ్మరు. పునర్జన్మ ఉందని ఎలా చెప్పగలరు మీరు? ప్రమాణం ఏమిటి అంటే సైంటిస్ట్లు అడుగుతారు, ఏమండి పునర్జన్మ ఉన్నదని చెప్పడానికి మాకు ఏదైనా ప్రూఫ్ చూపించండి అంటారు. శాస్త్రం చెప్తుంది దానికి ప్రూఫ్ చూపించలేను నాయన. ప్రూఫ్ అంటే ఏమిటి? లాజిక్ అనమాట. లాజికల్గా మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రూవ్ చేయాలి. అదేమో అపౌరుషేయ విషయం, కంటికి కనపడనటువంటిది పునర్జన్మ. అది ఉన్నదా లేదని మనం ఎలా చెప్పగలం? అందుకని దాన్ని రెండు యుక్తులు అంటారు, సంభావనాయుక్తి నిశ్చాయికాయుక్తి అంటారు. సంభావనాయుక్తి నిశ్చాయికాయుక్తి. సంభావన అంటే ఏంటి? సంభవించవచ్చు, పునర్జన్మ సంభవించవచ్చు. సంభావనాయుక్తి అంటారు దాన్ని, పాజిబిలిటీ అన్నమాట. రెండవది ఏంటంటే నిశ్చాయికాయుక్తి అంటారు. నిశ్చాయికాయుక్తి అంటే సంభావన అంటే సపోర్టింగ్ లాజిక్ అంటారు. శాస్త్ర ప్రమాణం సపోర్ట్ చేస్తున్నది మనల్ని పునర్జన్మ ఉన్నదని. ఆ సపోర్ట్ లాజిక్తో మనం శ్రద్ధగా నమ్ముతాం శాస్త్రాన్ని, దాన్ని సపోర్టింగ్ లాజిక్ అంటారు, సపోర్టివ్ లాజిక్, సంభావనాయుక్తి. నిశ్చాయికాయుక్తి అంటే ప్రూవ్ చేయాలన్నమాట, ప్రూవ్ చేస్తే నమ్ముతా ఉంటారు. ఈ పునర్జన్మ అనేటువంటిది ప్రూవింగ్ లాజిక్ అంటారు దాన్ని, ప్రూవింగ్ లాజిక్. ప్రూవింగ్ లాజిక్ వల్ల పునర్జన్మని నిర్ణయించలేము, అది అపౌరుషేయ విషయం,
కాబట్టి సంభావనాయుక్తి ద్వారా శాస్త్ర ప్రమాణం చెప్పడం వల్ల మేము నమ్ముతాం. అది పునర్జన్మ ఉన్నది అని అర్థం. సైంటిస్టులు వచ్చి అడుగుతారు, దానికి ఇంకొక ప్రమాణం చెప్తాం, లౌకిక ప్రమాణం ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, పుట్టంగానే 6 సంవత్సరాలకే కీర్తనలన్నీ పాడుతాడు, 8 ఏళ్ళకే కచేరీలు ఇస్తాడు, ఇంకొకడేమో 18 సంవత్సరాలు చదువుకుండా మ్యూజిక్ పాట పాడటం తెలియదు. ఒక వ్యక్తి ఏమో చిన్న వయసులోనే తిరుక్కురాడు మొత్తం, 2 ఏట 3 ఏట తిరుక్కురాడు ఎట చెప్పగలరండి? అసలు మీరు చెప్పండి ఎవరైనా 5 తిరుక్కురాళ్ళు వరుసగా. బట్ 3వ వయసు 4వ వయసు ఉన్న అబ్బాయి అమ్మాయి తిరుక్కురాడు పుస్తకం అంతా కంఠస్థం చేసి చెప్పిస్తున్నారు కంఠపాఠంగా. వీడికి 3 ఏళ్ళకి ఎట్లా వచ్చింది, వీడికి 30 ఏళ్ళు వచ్చినా ఎందుకు రాలేదు, మీరు చెప్పండి. ఒక సంగీతంలోనే కావచ్చు, ఒక గణితంలోనే కావచ్చు, మరిన్నింటిలోనూ ఆధ్యాత్మికంగా కానీ స్పిరిచువల్ ప్రాడిజీస్ అంటారు చూసారా, మ్యూజికల్ ప్రాడిజీస్, వీళ్ళందరికీ ఎలా వచ్చిందంటే అది కూడా ఒక తార్కాణం. ఇది పూర్వజన్మ సంస్కారం. లేకపోతే 8 ఏళ్ళకి ఆలాపన చేస్తాడు, స్వరం పాడతాడు, స్థానం పాడతాడు, కచేరీ ఇస్తున్నాడు. కొంతమంది 25 సంవత్సరాలు నేర్చుకున్నా కూడా రాగం తానం పట్టుకోవడం కుదరదు. దాన్ని బట్టి అర్థమైంది కదా, అంటే వాడికి ఆ సంస్కారం ఉండి ఉండాలి, కనుక పూర్వజన్మ ఉన్నది. ఈ జీవుడికి పూర్వజన్మ ఉండి ఉంటుంది, అందుకని మళ్ళీ ఈ జన్మలో ఆ సంస్కారం అంతా వచ్చాడు అని అర్థం, బ్రాట్ ఫార్వర్డ్ అని అర్థం. సైంటిస్టులు ఏం చేస్తారంటే, లేదు లేదండి, మేము చూస్తాం పునర్జన్మ ఎట్లా ఉంటుందో, ఎలా పుడతాడో, అసలు ఇదేదో ప్రయాణిస్తున్నదా లేదా కనుక్కుందాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారని చెప్పి డెడ్ బాడీ దగ్గరికి వచ్చి డెడ్ బాడీ వెయిట్ చూస్తారనమాట. ఈ చనిపోయిన శరీరాన్ని ఒక వెయిట్ చూస్తే వెయిట్ ఉంటుంది, చనిపోయే ముందు వెయిట్, చనిపోయిన తర్వాత వెయిట్, చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు వెయిట్ 80 కేజీలు ఉందనుకోండి, ఆత్మ పోయిన తర్వాత వెయిట్ తగ్గాలి కదా, 80 కేజీలలో 50 కేజీలు కావాలి. ఒకవేళ ఆత్మ 30 కేజీలు అని అర్థం అప్పుడు, లేకపోతే 70 కేజీలు అయితే ఓహో 10 కేజీలు ఆత్మ లెక్క కట్టచ్చు కదా అని చెప్పి లెక్క పెట్టుకున్నారు సైంటిస్టులు. వీడి వెయిట్ తగ్గాలి, ఏదైనా పోయి ఉంటే శరీరంలో నుంచి ప్రాణము ఆత్మ ఏదైనా పోయి ఉంటే వెయిట్ తగ్గాలి కదా. సరే పోవడానికి ముందు వెయిట్ చూసి, పోయిన తర్వాత వెయిట్ చూస్తే వెయిట్ పెరిగింది బాడీ. 80 కేజీలు ఉండేవాడల్లా నీరు ఎక్కువయ్యి లోపల 120 కేజీలు అయినాడు. ఇప్పుడు ఆత్మ పోయిందా వచ్చిందా, ఇట్లాంటి లెక్కలన్నీ వేస్తారు వాళ్ళు సైంటిస్టులు. కాబట్టి ఏ శాస్త్రాల్లో ఎక్కడ ఏ దేశంలో కూడా పునర్జన్మ గురించి ఎవరికి తెలియదు, ఒక్క వేదమే ప్రమాణం, వేదం ప్రమాణం. అందులో ఈ మంత్రం పునర్జన్మ ఉన్నదే అనడానికి ఏ మంత్రం, 7వ మంత్రం, యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన స్థాణు మన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం. కాబట్టి అజ్ఞానంతోనే ఉంటే మనం చేసే కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు, జన్మజన్మల ముందు చేసినటువంటి కర్మలు అన్నీ కలిసి మనకు నెక్స్ట్ జన్మ ఒక ప్రారంభ కర్మగా వచ్చి ఎక్కడో పడేస్తాయి మనల్ని, మహానరకం అనుభవించవలసి ఉంటుంది, చెప్పలేం. అందుకని జాగ్రత్తగా ఏం చేయాలి, సోమవారం క్లాస్ అటెండ్ అవ్వు అని చెప్తున్నారు ఆయన. అందుకని పరమపద సోపానం పటం తెలుసా, ఇట్లా వేసుకుంటూ పోతే నిచ్చెళ్ళు పాములు వస్తూ ఉంటాయి, నిచ్చెళ్ళు వచ్చినాయి అంటే పైకి వెళ్ళిపోతాం, పాము వచ్చిందంటే కిందికి, పాము ఇక్కడ వెళుతూ వెళుతూ ఉంటాడు పైన, ఇంకా 2, 3, 4 స్టెప్సే ఉన్నాయి అక్కడ. 95, 97లో ఎక్కడో పాము ఉంటుంది, పెద్ద పాము, చిన్న పాము, పెద్ద పాము కరెక్ట్గా అక్కడ వేసామనుకోండి కా నెంబర్, ఆ పాము దగ్గర నోట్లో పడ్డాడు మళ్ళీ కప్ప దగ్గరికి వస్తాం, చేప పిల్ల దగ్గరికి వస్తాం. అదే కనుక సోమవారం క్లాస్కి వచ్చి ఈ దాటామనుకోండి పరమ పదానికి వెళ్ళిపోతాం, విష్ణు పదానికి వెళతాం, వెళ్ళకపోతే ఇంతే, మళ్ళీ నిచ్చినా మళ్ళీ పాము, మళ్ళీ నిచ్చినా మళ్ళీ పాము. చూసారా ఎటువంటి ఆట పెట్టారు మన వాళ్ళు, ఇప్పుడు వస్తున్నాయి ఆటలు ఎందుకు పనికిరాని ఆటలు, అటువంటి ఆటలు ఆధ్యాత్మికతను బోధించేటటువంటి ఆటలు ఉండేవి ఆ రోజుల్లో, అట్లా ఉండాలి ఆటలంటే. ఆటలంటే గుర్తుకొచ్చింది, కబడ్డీలో కూడా కబడ్డీ ఆట
అది కూడా పూర్వమైనటువంటి ఆట. ఒక వ్యక్తి కాలు పట్టుకోవాలి కబాడీలో, అంటే నీ అహంకారం అంతా పోతుంది అక్కడ. కబాడీలో అహంకారం అంతా పోతుంది, కానీ ఇప్పుడు ఏమిటంటే బ్యాట్లతో కొట్టుకుంటాడు, అందుకని అహంకారం వస్తుండేది మనుషులకి. బ్యాట్తో కొట్టుకుంటాడు, ఎక్కడుంది వినయం వంగడం అనేది లేదు కదా మనుషుల్లో. అందుకని ఆటల ద్వారా కూడా మనలో సంస్కారాన్ని ఇచ్చేవాడు మనవాడు. సరే, అది మర్చిపోండి. ఇప్పుడు ఇప్పుడు మనకు తెలియవలసింది ఏమిటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ. పోయిన క్లాస్లో చెప్పాను, బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, స్థూల శరీరం. స్థూల శరీరం ఇక్కడే చనిపోతుంది, ఇక్కడే నశించిపోతుంది, పంచభూతాల కలిసిపోతుంది. సూక్ష్మ శరీరం అజ్ఞానం కనుకుంటే సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది. ఎక్కడికి ప్రయాణిస్తుంది? ఊర్ధ్వలోకాలకి, మధ్యలోకాలకి, అధోలోకాలకి. అదే ఆత్మ చైతన్యం అయితే జ్ఞానం కనుక పొందాము అంటే ఈ సూక్ష్మ శరీరమే నేనే ఆత్మని అని తెలుసుకున్నది అంటే ప్రయాణం లేదు. ఆ ప్రయాణం లేనటువంటి ఆత్మ గురించి చెప్తున్నారు ఇప్పుడు 8వ మంత్రంలో. ఇప్పుడు నేను ప్రయాణం లేనటువంటి ఆత్మన, ప్రయాణం చేసేటటువంటి ప్రతిబింబాన్నే. 8వ మంత్రం. ఏషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ, ఈ మూడు ఒక టాలీ అన్నమాట. మనం టేబుల్ వేసుకోవాలి. స్థూల శరీరానికి పునర్జన్మ లేదు, ఆత్మకి జన్మే లేదు. పునర్జన్మ సంగతి ఏమిటి? జన్మే లేదు ఆత్మకి, బింబ చైతన్యానికి. స్థూల శరీరం ఇక్కడ నశించిపోయింది, దానికి మళ్ళీ జన్మ లేదు. జన్మ ఉన్నది అంటే ఈ సూక్ష్మ శరీరానికి మాత్రమే. ప్రతిబింబ చైతన్యం అన్నాం, మనస్సు అంటాం దాన్ని. మనస్సు అనొచ్చు, కారణ శరీరం, సూక్ష్మ శరీరం రెండు కలిసి ప్రయాణం చేసి శరీరంలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం గనక అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొందితే ఇటువైపు, ఎటువైపు? బింబ చైతన్యం వైపు. బింబ చైతన్యంలో కలిసిపోతుంది, ఏకమైపోతుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోకపోతే ఎటువైపు? ఇటువైపు, ఇంకొక శరీరం. అర్థమైందా? ఇది జనన మరణ చక్రం. ఈ సూక్ష్మ శరీరం ఇంకొక శరీరంలో ప్రవేశించడం జన్మ, ఆ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ప్రయాణం చేయడం మరణం, మరణం పొంది మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించడం మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ జననం, మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్థారే. మళ్ళీ పంటి నొప్పి, కన్ను నొప్పి, కాళ్ళు నొప్పి, నొప్పి నొప్పి అన్నీ వస్తాయి. ఈ నొప్పులే కాకుండా అబ్బాయి వల్ల వచ్చే నొప్పి తలనొప్పి, అమ్మాయి వల్ల వచ్చే తలనొప్పి, కోడల వల్ల వచ్చే తలనొప్పి, అన్నీ నొప్పులు అన్నీ వస్తాయి. కావాలా నొప్పులు? ఎందుకండి వద్దండి? వద్దంటావే కానీ దానికోసం ఏం ప్రయత్నం చేస్తున్నావంటే అర్థం కావట్లేదండి. కఠోపనిషత్తు ఉపనిషత్తు అన్నాడు. లేదండి, అర్థం చేసుకోవాలండి, నాకు ఇది వద్దండి, ఈ సంసారం నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి నిశ్చయంతో వస్తే అర్థమవుతుంది. అర్థమైతే మనిషికి ఇక్కడే జీవించుండగానే దుఃఖం పోతుంది. అది చెప్తున్నారు యమధర్మరాజు. ఆ బ్రహ్మ అంటే ఏమిటి? ఆ స్వరూపం ఏమిటి? అది ఎక్కడో లేదు, ఎంతో దూరంలో లేదు, చాలా తేలిక. నాయన నేను చెప్తా విను అంటున్నారు. యహ ఏషః సుప్తేషు జాగర్తి, ఏషః పురుషః. పురుష అనేది రెండో లైన్లో ఉంది. ఏషః పురుషః అంటే పురంలో నివసించేవాడు అని అర్థం.
ఆత్మ. ఆత్మ అంతటా ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉందా లేదా అండి? అడిగిందే అడుగుతుంటాను మళ్ళీ మళ్ళీ, మీరు చెప్పిందే చెప్తూ ఉండాలి. ఆత్మ అంతటా ఉంది. ఆత్మ అంతటా ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉందా లేదా? అంటే పూరయతి సర్వం ఇది పురుష. ఈ శరీరంలో కూడా ఆత్మ ఉన్నది. పురుష ఏష అంటే ఎవరు ఇప్పుడు? ఈ స్థూల శరీరమా, మాంసముద్ద, లేకపోతే మనస్సా, లేకపోతే ఆత్మ బింబ చైతన్యమా? ఈ శరీరంలో ఉన్నది ఎవరండి? ఆత్మ కదా. కనుక పురుష ఏష, ఈ పురుషుడు అన్నాడు. ఈ పురుషుడు అంటే ఏ పురుషుడు? ఏ పురుషుడి వల్ల అయితే ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తున్నదో, జడమైనటువంటి సూక్ష్మ శరీరం, ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబం సత్యమా మిథ్యా? అద్దంలో మీ ముఖం చూసుకుంటారు కదండి, ఆ ప్రతిబింబ ముఖం నిజమా అబద్ధమా? అబద్ధం. ఏది సత్యం? బింబముఖం సత్యం. అదేవిధంగా ఇక్కడ ప్రతిబింబ చైతన్యం అని చెప్పే సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరం ప్రతిబింబ చైతన్యం మనస్సు అబద్ధమా సత్యమా? మనస్సు అనేటువంటిది ప్రతిబింబ చైతన్యం అండి. ప్రతిబింబ చైతన్యం అంటే ఏమిటి? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని చెప్పాను. ఆ ఆత్మ చైతన్యాన్ని తీసుకొని ఈ మనస్సు పనిచేస్తున్నదండి, ఇది ప్రతిబింబ చైతన్యం. ఈ ప్రతిబింబ చైతన్యం అనేటువంటిది నిజమా సత్యమా అబద్ధమా? అబద్ధం. ఏది సత్యం? బింబ చైతన్యం సత్యం. అప్పుడు ఈ మనస్సు అబద్ధం అనే కదా అర్థం. మనస్సు నిజం కాదు కదా. ఈ మనస్సు ఉండడానికి ఈ శరీరం ఒక మీడియం. ఎట్లాగైతే అద్దానికి ఫ్రేమ్ ఉంటుందో, ఈ మనస్సు ఉండడానికి ఒక చోటు కావాలి కదా. ఆ అద్దంలో ఉన్న మిర్రర్, అద్దంలో ఉన్నట్టు అద్దం, అద్దానికి ఉన్నట్టు ఫ్రేమ్. అద్దం, అద్దం ఫ్రేము దేనికోసం అండి? దేనికోసం? ప్రతిబింబం కోసం కదా. ప్రతిబింబం కోసం అద్దమా, అద్దం కోసం ప్రతిబింబమా? ఇవన్నీ ఎప్పుడు ఆలోచించారు? ప్రతిబింబం నా ముఖం చూసుకోవడాని కోసం ప్రతిబింబం కనపడితే దానికోసం అద్దం అండి. అద్దం కోసం ప్రతిబింబమా, ప్రతిబింబం కోసం అద్దమా? చెప్పండి మీరే పెద్దగా చెప్పాలి. ప్రతిబింబం కోసం అద్దం. అంతేగాని నేను అద్దం బాగా తుడుస్తాను, జాగ్రత్తగా కదలకుండా పగలకుండా ఉండే చోట్ల పెడతాను. అద్దం మీద ఇంట్రెస్ట్ ఉండి పెడతానా, లేకపోతే నా ముఖం చూసుకోవడం కోసం రోజు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి పెడతానా? నా ముఖం చూసుకోవడం కోసం. అద్దం మీద ప్రేమ ఉందే నాకు? అద్దం మీద ప్రేమ మమకారం లేవు. ఆ అద్దంలో నా ముఖం ప్రతిబింబం మీద ప్రేమ మమకారం నాకు. అందుకనే అద్దాని గురించి ఏం చేస్తాను, జాగ్రత్తగా తుడిచి 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 ప్రతిరోజు పౌడర్ వేసుకుంటుంటే ఆ అద్దం అంతా పౌడరే. ఏం చేస్తాను మళ్ళీ శుభ్రంగా తుడుస్తాను. ఏమంటే అద్దం మీద ఇష్టం ఉండి తుడుస్తున్నారా మీరు? బాగా తుడిస్తే నా ముఖం బాగా కనపడుతుందండి. అదేవిధంగా ఈ మనస్సు అనేటువంటిది ఈ శరీరంలో అనే అద్దంలో ఉంటే ఈ శరీరం మీద ఇష్టమా మనస్సు ఇష్టమా నాకు? మనస్సు కోసం. మనస్సు కోసం ఈ శరీరం అనేటువంటి అద్దం. అందుకని ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాను, శరీరాన్ని గురించి ఇవన్నీ చూస్తున్నానంటే శరీరం కోసం చేస్తున్నానా? నేను ఆనందంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలని చేస్తున్నాను, కానీ శరీరం అద్దం కోసం చేయడంలా, ఈ శరీరం అనే అద్దం కోసం మనం చేయడంలా. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం ఉంది సార్, దానికోసం మనస్సు. ఈ సూక్ష్మ శరీరం అంటే మనస్సు అనేటువంటిది ప్రతిబింబం. అర్థమైందా? ఆ ప్రతిబింబం దేని మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు నాకు ప్రతిబింబం మీద ఇష్టమా, నిజమైన ముఖం మీద ఇష్టమా అండి? ఆ లెసన్ అయిపోయింది, ఈ పాఠానికి రావాలి మళ్ళీ. నాకు అద్దం మీద ఇష్టం లేదండి, ప్రతిబింబం మీదనే ఇష్టం. ప్రతిబింబం చూసుకోవడం కోసం ఎట్లా ఉన్నాను, నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా చూసుకుంటాను. ప్రతిబింబం మీద ఇష్టమా, మీ ముఖం మీద ఇష్టమా మీకు? అందులో సందేహమా ఏమన్నా? ప్రతిబింబం మీద నాకేం ఇష్టం అండి, నా ముఖం మీద నాకు ఇష్టం అంటే
అదేవిధంగా మనస్సు అనేటువంటిది ప్రతిబింబం, దాని మీద ఎందుకండి నాకు ఇష్టం? ఆ మనస్సు అనేటువంటి దానికి, ఆ ప్రతిబింబానికి బింబం ఏదైతే ఉన్నది, ఆత్మ. ఇది ఆత్మ ప్రతిబింబం, మనస్సు జీవాత్మ అంటాం. ఈ జీవాత్మ ఏం తెలుసుకుంటున్నాడు? ఈ మనస్సును నేను కాదు అని తెలుసుకొని, ఈ మనస్సు అనేటువంటిది ప్రతిబింబం, బింబమైనటువంటిది ఆత్మ, ఈ నేను అనే దాంట్లో ఆత్మ ఉన్నది, మనస్సు ఉన్నది. కాబట్టి ఈ మనస్సు నేను కాదు అని చెప్పి నేను ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకుంటే మోక్షం. తెలుసుకోకపోతే ఈ అబద్ధమైనటువంటిది, మిథ్య అయినటువంటి శరీరాన్ని, మనస్సుని పట్టుకొని ఆ మనస్సులో కలిగే బాధలన్నీ కూడా తానే అనుకొని ఏం చేస్తాడు? దుఃఖపడుతూ కూర్చుంటాడు. నీకు దుఃఖం కావాలా అంటే మనసు పట్టుకో, దుఃఖం వద్దు అండి అంటే బింబం పట్టుకో. ఆత్మని, ఆత్మని ఎట్లా పట్టుకుంటావండి అన్నారు. ఆత్మని పట్టుకోలేవు. నువ్వు ఆత్మ అని తెలుసుకో. నేను అని చెప్తున్నప్పుడు నువ్వు ఆత్మ ఉన్నది, మనస్సు ఉన్నది. మనస్సు నేను కాదు అని చెప్పు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్మే నచ ఘ్రాణ నేత్రే చిదానంద రూప శివోహం శివోహం. ఆత్మస్వరూపాన్ని నేను అని చెప్పుకో. అదే ధ్యానం చెయ్యి, అదే చింతన చెయ్యి. చింతన ధ్యానం కాదు, క్లాసుకి రా, చదువు, తెలుసుకో. దుఃఖం అనే లేశం కూడా ఉండదు. ఇది చెప్తోంది శాస్త్రం. నీకు దుఃఖం కావాలి అంటే మనసును పట్టుకో. మనసును పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? కోడలు వస్తుంది, మామగారు వస్తారు, అత్తగారు వస్తుంది, ఏమంది వస్తారు, ఇవాళందరూ వద్దండి అంటే, మనసు వద్దండి అంటే నేను ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపానికి కోడలా, అత్తగారా, మామగారా, అంతటా వ్యాపించింది ఆత్మస్వరూపం. చూసారా, చిన్న విషయం తెలియక మనం ఎంత నరక యాతను అనుభవిస్తున్నాం. స్వామిని మీరు చెప్తారు తేలిగ్గా, ఇంటికి పోతే మాకు అన్ని సమస్య. తెలుసుకోకపోతే సమస్య. ఆ చింతనలోనే ఉంటూ ఉండాలి. అంత తేలిగ్గా పోదు, తొందరగా వింటూ ఉండాలి. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనీసం ఏదో శరీరం ఉన్నది ఒకటి, ఇది ఒకటి ఉన్నది, ఇది ఒకటి, మూడు తెలుసుకున్నాం కదా. ప్రయత్నం చేయాలి అంతే. అది ఈ యొక్క బ్రహ్మ ఆత్మస్వరూపం బింబ చైతన్యం. ఇప్పుడు అర్థమైంది కదా, బింబ చైతన్యం సుప్తేషు జాగర్తి. నిద్రపోయేటప్పుడు కూడా ఈ ఆత్మ చైతన్యం మెళకువతోనే ఉంటాడు అన్నారు. కామం కామం పురుషో నిర్మిమాణ. ఈ మనసులో వచ్చేటువంటి కామాలు, కోరికలన్నీ ఉన్నాయైతే చూసారా, ఇవన్నీ నిర్మిస్తూ ఉండడానికి కారణం ఎవరు? ఈ ఆత్మస్వరూపం. ఈ ఆత్మ అనేటువంటిది బింబం, ప్రతిబింబం పడి ఇందులో ఈ మనస్సు అన్ని కోరుకుంటున్నది, వస్తువులు చూస్తున్నది. దీనికి కారణం ఎవరు? బింబ చైతన్యం. ముఖం ఉంటే కదండి ప్రతిబింబం పడుతుంది. ముఖం లేకుండా ప్రతిబింబం ఎట్లా పడుతుంది? అందుకని కామం కామం పురుష నిర్మిమాణ తదేవ శుక్రం. ఆ ఆత్మ అనేటువంటిది శుద్ధమైనటువంటిది బ్రహ్మ. శుక్రం అంటే శుద్ధం అని అర్థం. తద్బ్రహ్మ, అదే బ్రహ్మని తెలుసుకో నచికేత. తదేవ అమృతం ఉచ్యతే, అదే అమృతం అని కూడా చెప్పబడింది, అదే నువ్వు అని. తస్మిన్ లోకాహ శ్రితా సర్వే, ఈ లోకాలన్నీ కూడా ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. తదు నాత్యేతి కశ్చన, దానికంటే ఇంకేముంది వేరే మరొకటి లేదు. ఆత్మే నువ్వు, ఆ బ్రహ్మమే నువ్వు. ఏ నువ్వు? శరీరమా, ప్రతిబింబ చైతన్యమా? బింబ చైతన్యం ఆత్మ. అహం అహం నేను నేను అంటున్నా చూసారా, ఆ నేను మనస్సుని శరీరాన్ని బుద్ధిపూర్వకంగా పక్కకి నెడితే నేను ఎలా నెడతామంటే, నిద్రపోయేటప్పుడు ఉంటుంది శరీరం పనులు పనిచేయడం లేదు, మనస్సు పనిచేయడం లేదు, నేను ఉన్నానా లేదా అప్పుడు? ఆలోచించండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.